హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఆరవ తరగతిలో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే బాడీ మూమెంట్స్ అని పిలుస్తున్నటువంటి పాఠం ఏదైతే ఉందో శరీర కదలికలు అని పిలుస్తున్న పాఠం ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి బిట్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము సో లెసన్ వైజ్ బిట్స్ అనేది మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఆరవ తరగతి దగ్గర నుంచి సో రెగ్యులర్గా మీరు మన ఛానల్ ఫాలో అయితే కనుక మీకు రైల్వే ఎగ్జామ్ అయ్యే వరకు మీకు రెగ్యులర్గా ఇలా బిట్ సిరీస్ అనేది రావడం జరుగుతూ ఉంది చూడండి ఈరోజు మీరు ఈ బిట్స్ అనేవి ఒకటి ఒకటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు బిట్స్ ఎలా వస్తాయి ఏంటని చెప్పి ఈజీగా మీకు అర్థమవుద్ది అనమాట కాబట్టి బిట్స్ సిరీస్ని బాగా వినియోగించుకోండి అప్ టు కంప్లీట్ రైల్వే ఎగ్జామ్ అయ్యేదాకా ఇలా బిట్ సిరీస్ నడుస్తూనే ఉంటాయి మీకు ఎలాంటి ఉన్నా కానీ మాకు అడగచ్చు ఓకేనా సో మరొకసారి ఎవరికైతే రైల్వే ఇప్పుడు ఏవైతే మనం ఇక్కడ బిట్స్ డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా పూర్తిగా ఎన్సీఆర్టీ పుస్తకాలని ఆధారం చేసుకుని తయారు చేస్తున్నటువంటి బిట్స్ అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ సమగ్రంగా సేకరించి అందులో ఉన్నటువంటి పాఠాలు మీకు ఆన్లైన్ వీడియో క్లాసెస్ రూపంలో ఆన్లైన్ క్లాసెస్ రూపంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ తేవడం జరిగింది అదేవిధంగా బయాలజీ కూడా ఇండివిజువల్ ప్యాకేజ్ ఉంది అదేవిధంగా మీకు టోటల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్తో కలిపిందంటే అదొక థౌజండ్ రూపీస్తో ప్యాకేజ్ అనేది మనకి అవైలబుల్ ఉంది సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు తీసుకోవచ్చు ఓకే ఈరోజు మనం ఒక్కొక్క క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి మొదటి క్వశ్చన్ సో అంశం ఇక్కడ మొదటి పాఠం ఉందో మొదటి పాఠం పేరు బాడీ మూమెంట్స్ అని చెప్పేసి అంటే ఆరో తరగతిలో ఓన్లీ కేవలం బయాలజీ పాటు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి మరొక పాఠం సెమిస్టర్ వన్లో బాడీ మూమెంట్స్ అంటారు బాడీ మూమెంట్స్ అంటే శరీర కదలికలు అని చెప్పేసి మనం పాఠం పేరు చెప్తా ఉన్నాం సో శరీరం అనేది కదలాలి అంటే కనుక మనకు కావాల్సిన ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి అంతర నిర్మాణం ఏంటంటే అస్థి పంజరం అస్థి పంజరం ఓకేనండి అస్థి పంజరాన్ని మనం స్కెలిటన్ అని చెప్పేసి అంటే ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట ఓకేనా స్కెల్టెన్ సాధారణంగా మానవ శరీరంలో ఎముకల సంఖ్య రెండు వందల ఆరు అనమాట టూ హండ్రెడ్ సిక్స్ ఇక్కడ ఎముకలు సాధారణంగా మన బాడీలో అస్థి పంజరం మన బాడీలో ఉన్నటువంటి ఎముకలు అనేవి లోపట ఉంటాయి బయట ఉండవు కాబట్టి తాబేలు వంటి దానికి తీసుకుంటే బయట ఉంటాయి అన్నమాట సో లోపట ఉండే అస్థి పంజరాన్ని మనం ఏమంటాం అంటే ఎండో స్కెల్టన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఏమని పిలుస్తామండి ఎండోస్కెల్టన్ అంటాం అదేవిధంగా ఒకవేళ అస్థి పంజరం బయటకి కనిపిస్తే దాన్ని ఎగ్జోస్ కెలిటెన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం దీన్నే బాహ్య అస్థి పంజరం అని చెప్పి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తాం బాహ్య అస్థి పంజరం దీన్ని వచ్చేసరికి అంతర అస్థి పంజరం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏదండి అంతర అస్థి పంజరం అని చెప్పి అంటాం ఓకేనా ఇక్కడ మానవుల్లో ఉన్నటువంటి అస్థి పంజర అయితే రెండు వందల ఆరు ఉన్నాయి కదండి సో అస్థి పంజరాన్ని మనం మానవుల్లో రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు అండి సో మొదట ఏంటంటే అక్షీయ అస్థి పంజరం అని చెప్పి మనం పిలుస్తామండి అక్షీయ అస్థి పంజరం రెండోది ఏంటంటే అనుబంధ అస్థి పంజరం అని చెప్పి మనం పిలుస్తాం దీన్నే ఇంగ్లీష్లో అపెండిక్యులర్ స్కెలిటన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏదండి అపెండికులర్ స్కెల్టన్ దీన్నేమంటాం అంటే యాక్జియల్ స్కెలిటన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి యాక్జియల్ స్కెల్టన్ ఇగోండి యాక్జియల్ స్కెల్టన్లో యాక్జియల్ స్కెల్టన్లో గుర్తుపెట్టుకోండి యాక్జల్ స్కెళ్ళటంలో ఎముకల సంఖ్య ఎనభై ఉంటాయి అపెండిక్లర్ స్కెల్టన్లో ఎముకల సంఖ్య నూట ఇరవై ఆరు ఉంటాయండి నూట ఇరవై ఆరు సో మొత్తం కలిపితే రెండు వందల ఆరు అని మనకు కనబడుతూ ఉన్నాయి ఎన్నండి రెండు వందల ఆరు ఎముకలు మరి ఈ అస్థి పంజర వ్యవస్థ అనేది ఉందో ఈ అస్థి పంజర వ్యవస్థ ఏదైతే ఉందో ఈ అస్థి పంజర వ్యవస్థలో ఎనభై అక్కడ నూట ఇరవై ఆరు ఉన్నాయి కదండి సో ఒకసారి అక్సీయ అస్థి పంజరంకి వచ్చేసరికి మనకి ఏ ఏ ఉంటాయి తల అదేవిధంగా బ్యాక్ బోన్ దాన్నే వెన్నుముక అని అంటాం అదేవిధంగా స్టెర్నం 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 అంటారు స్టెర్నం అంటే రొమ్ము ఎముక తర్వాత రిబ్స్ అండి తర్వాత రిబ్స్ అంటే ప్రక్కటి ఎముకలు ఇవన్నీ కలిపి మనకి ఎనభై ఎముకలు ఉంటాయి ఇటువైపు వచ్చేసరికి భుజవాలయం అంటారు భుజవాలయం దాన్నే షోల్డర్ గీడెలు అంటారు భుజం దగ్గర ఉన్నటువంటి ఎముకల్ని భుజవాలయం అని చెప్పి పిలుస్తాం తర్వాత కటివాలయం ఈ బ్యాక్ ఉన్నటువంటి ఎముకలు అనమాట సో దాన్నే పెల్వి గీడలు అంటారు తర్వాత హ్యాండ్స్ చేతుల్లో ఉన్న ఎముకలు తర్వాత లెగ్స్లో ఉన్న ఎముకలు హ్యాండ్స్ రెండు చేతుల్లో అరవై రెండు కాళ్ళలో అరవై ఎముకలు ఉంటాయి షోల్డర్ గీడల్లో నాలుగు ఎముకలు ఉంటాయి పెల్వి గీడుల్లోనే రెండు ఎముకలు ఉంటాయి ఓవరాల్ ఎక్కడికి వచ్చేసరికి మనకి నూట ఇరవై ఆరు ఎముకలు అనమాట అర్థమైందా సో ఇలా ఎముకలు అనేవి మనకు కనబడుతూ అన్నమాట సో ఈ ఆరో తరగతిలో ఉన్నటువంటి ఈ లెసన్ ఆధారం చేసుకొని కొన్ని బిట్స్ అనేది మీతో నేను డిస్కస్ చేయడానికి వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి సో మొదటిగా చూసుకుంటే ద ప్లేస్ వేర్ కాటిలేజ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ మన శరీ ఇక్కడ ఇచ్చినటువంటి క్రింది ఆప్షన్స్లోని మృదుల ఆస్తి ఉండే ప్రదేశం ఏది అని అడిగాడు మృదుల ఆస్తి అసలు మృదుల ఆస్తి అంటే ఏంటి మృదుల ఆస్తి అంటే మెత్తగా ఉండే ఎముకలు ముక్కు చివరి భాగం మెత్తగా ఉంటుంది చెవి డప్పులు మెత్తగా ఉంటాయి అర్థమైందండి సో మెత్తగా ఉన్న ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము కాటిలేజ్ అని చెప్పి పిలిస్తే ఏమని పిలుస్తామండి కాటిలేజ్ లేదా మృదుల ఆస్తి అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏమని పిలుస్తామండి కార్టిలేజ్ లేదా మృదుల ఆస్తి అని చెప్పేసి అంటారు ఓకేనా కాటిలేజ్ ఈ కాటిలేజ్ గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే కాండ్రాలజీ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏమన్న పిలుస్తామండి కాండ్రాలజీ అంటాం కాటిలేజ్ గురించి అధ్యయనం చేయడాన్ని కాండ్రాలజీ అంటాం మరి కాటిలేజ్ అనేది సాధారణంగా కొల్లాజన్ అని పిలుస్తున్నటువంటి ప్రోటీన్తో తయారవుతుందండి ఈ కొల్లాజన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రోటీన్ మానవ శరీరం మన బాడీలో మోస్ట్ అబెండెంట్ ప్రోటీన్ అనమాట అత్యధికంగా ఉన్నటువంటి ప్రోటీన్ ఏదంటే కొల్లాజన్ ప్రోటీన్ ఈ కొల్లాజన్ ప్రోటీన్ అనేది రెండు రకాల ఫైబర్స్తో తయారవుతుందనమాట ఒకటి ఏంది తెలుపు రక తెలుపు రంగులో ఉన్నటువంటి ఫైబర్స్ ఇంకోటి ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి ఫైబర్స్ అనమాట ఓకేనా సో ఇలాంటి ఏదైతే కార్డలేజ్ మృదులాస్తిని వీటి గురించి చదువుకోవడాన్ని కాండ్రాలజీ అంటారు సో మృదులాస్తి ఉండే ప్రదేశం అన్నారు అట్ ద ఎండ్ ఆఫ్ ద నోస్ ముక్కు చివరి భాగము రైటే తర్వాత అవుటర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ చెవి బయట భాగాలు రైటే డిస్క్స్ బిట్వీన్ వెట్టిబ్రే ఆఫ్ ద బ్యాక్ బోన్ డిస్క్స్ బిట్వీన్ వెట్టిబ్రే ఆఫ్ ద బ్యాక్ బోన్ అంటే ఇక్కడ వెట్టిబ్రే అంటే ఏంటి అంటే మనకి ఏంటంటే వెన్నుముక యొక్క వెన్నుపూసలు అన్నారు అసలు వెన్నుముక ఇక్కడ నుంచి మనకి మెడభాగం దగ్గర నుంచి ఈ నడుము కింది భాగం దాకా వెన్నుముకలు వెన్నుముక మొత్తం ఎక్స్టెండ్ అవుద్దండి వెన్నుముకలో ఉండే ఎముకలు సాధారణంగా మనకి ఇలా కనబడతాయండి ఇలా వెన్నుపోసలు ఇవన్నీ కూడా డిస్క్స్ అంటారు కదా ఇవే అనమాట ఇలా కనబడుతూ ఉంటాయి వీటి మధ్యలో డిస్క్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఈ డిస్క్స్ మధ్యలో మనకి ఏంటంటే ఒక రకమైనటువంటి కాట్లేజ్ కనబడతా ఉంటాయి డిస్క్లు ఏవైతున్నాయో ఈ డిస్క్ మధ్యలో కాట్లేజ్ కనబడతా ఉంటుంది అనమాట ఓకేనా డిస్క్ మధ్యలో ఈ కాట్లేజ్ అని ఇలా కనబడతా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇలా సో ఈ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తాము వీటిని మనము ఈ మధ్యలో ఉన్నటువంటి మెత్తగా ఉండేదాన్ని ఏమంటాం కాటిలేజ్ అని పిలుస్తాం ఏమని పిలుస్తామండి కాటిలేజ్ అని పిలుస్తాం అయితే ఏ టైప్ ఆఫ్ కాట్లేజ్ ఇది హయాలిన్ కాట్లేజ్ ఏ టైప్ ఆఫ్ వృద్ధులు అండి హయాలిన్ మృదులాస్తి అని చెప్పి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామండి హయాలిన్ మృదులాస్తి అని చెప్పి పిలుస్తాం హయాలిన్ కాట్లేజ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి ఏ బిసి మూడు రైట్ అవుతాయి సో దట్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అర్థమైందండి ఆల్ ఆఫ్ ది అబౌ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మరి తర్వాత బిట్ ద టిష్యూ విచ్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ద టిష్యూ విచ్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఈజ్ కాల్డ్ అంటే కదలికలకు ఉపయోగపడే కణజాలం ఏది అని అన్నాడు అసలు కణజాలం అంటే ఏంటి మనకి బాడీలో సెల్స్ ఉంటాయి గ్రూప్ ఆఫ్ సెల్స్ కొన్ని కణాల సముదాయమే కణజాలము అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది అవునా కొన్ని కణాల సముదాయమే కణజాలం అన్నాం కదండి సో కణజాలాలు అనేక రకాల టిష్యూస్ మనకు ఉంటాయి అన్నమాట సో మీకు గత వీడియోలో కూడా గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది కణజాలాలు ఎన్ని రకాలు ఏంది వాటిజ్ వాట్ అని ఓకే మరి కదలడానికి ఉపయోగపడే కణజాలం ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు కదలడానికి ఉపయోగపడే కణజాలం ఏంటంటే మస్లర్ టిష్యూ ఏదండి మస్క్లర్ టిష్యూ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఏమంటాం కండర కణజాలం అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి కండర కణజాలం అంటారు అంటే కండరాలతో నిర్మితం అవుతుందనమాట ఏదంటే కండరాలతో నిర్మితం అవుతుంది కండరాలని ఏమంటాం మనం మజిల్స్ అంటాం మజిల్స్ యొక్క స్టడీని ఏమంటాం అంటే అంటారు ఈ మజిల్స్ అనేవి సాధారణంగా డార్క్ రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట అలా ఉండడానికి గల కారణం ఏందయ్యా మయోగ్లోబిన్ అని పిలుస్తున్నటువంటి ఒక పిగ్ ఒక పిగ్మెంటెడ్ మెటీరియల్ అనమాట మరి అదేవిధంగా ఈ మజిల్స్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏంది సార్ అంటే యాక్టిన్ అండ్ మయోసిన్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మజిల్స్ మజిల్స్లో ఉన్నటువంటి మైటోకాంటీ అని మనం ఏమని పిలుస్తూ అంటే సార్కోమియర్స్ అంటాం ఈ సార్కోమియర్స్ అనేవి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మజిల్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అండ్ మజిల్స్ మూమెంట్ ఇవ్వడానికి మజిల్స్ కదలడానికి ప్రధానంగా ఉపయోగపడింది ఏంటంటే కాల్షియం అని పిలుస్తున్నటువంటి ఒక ఎలిమెంట్ అనమాట అదేందండి కాల్షియం ఓకేనా సో ఇలాంటి మసల టిష్యూస్ అనేవి జనరల్గా వాలంటరీ ఉంటాయి ఇన్వాలంటరీ ఉంటాయి అండ్ కార్డియాక్ ఉంటాయి ఇది గత వీడియోలో మనం డిస్కస్ చేసినాం వాలంటరీ అంటే నియంత్రిత తర్వాత ఇన్వాలంటరీ అంటే అనియంత్రిత వాలంటరీ అంటే ఏవైతే మన పరిధిలో ఉంటాయో వాలంటరీ అంటే నియంత్రిత కండరాలు నీ చేతిని లిఫ్ట్ చేయు నీ చేతిని లిఫ్ట్ చేయు అంటే ఇలా నీ బ్రెయిన్ అనేది చెప్పం నీ చేతిని లిఫ్ట్ చేస్తున్నాం సో నీ కంట్రోల్ ఉంది కాబట్టి ఇది వాలంటరీ అట్లాగే నాకు కనురెప్పలు నాకు తెలవకుండా ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అవి ఏంటంటే ఆయన ఇంత్రిత ఇన్వాలంటరీ అంటారు మరి ఇంకో రకమైన మజిల టిష్యూ ఏంటంటే కార్డియాక్ టిష్యూ కార్డియాక్ టిష్యూ అంటే హార్థిక కండరాలు అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి హార్థిక కండరాలు అంటారు హార్థిక కండరాలు అంటే ఏంటండి హార్థిక కండరాలు అంటే కాడియాక్ మజిల్స్ హృదయం పనిచేయడానికి హృదయం పనిచేయడానికి కావలసినటువంటి కండరాలు హార్థిక కండరాలు అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం అర్థమైందండి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ టిష్యూ విచ్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ కదలికలకు కదలికలకు ఉపయోగపడే కణజాలము ఏందయ్యా అంటే మస్క్ల టిష్యూ ఎపిథీలియల్ టిష్యూ అనేది రాంగ్ అండి మనకి ఎపిథీలియల్ టిష్యూ అంటే ఉపకళా కణజాలం అంటారు కనెక్టివ్ టిష్యూ అంటే బంధన కణజాలం లేదా దీన్ని సంయోజక కణజాలం అని చెప్పి మనం పిలవచ్చు అండి సంయోజక కణజాలలు బాడీలో చాలా ఉంటాయి కానీ అందులో ఉదాహరణగా మరొకటి ఏం తీసుకుంటాం బ్లడ్ కూడా తీసుకుంటాం తర్వాత నర్వస్ టిష్యూ నాడీ కణజాలం నాడీ కణజాలం కూడా కాదనమాట సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి మస్కులర్ టిష్యూ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కండర కణజాలం అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి కండర కణజాలం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా అండ్ తర్వాత తర్వాత క్వశ్చన్ తీసుకుంటే కనుక వుచ్ ఆఫ్ ద స్కల్ బోన్ ఈజ్ మూబుల్ స్కల్ అంటే పుర్రే స్కల్ అంటే పుర్రే ఓకేనా స్కల్ అంటే పుర్రే పుర్రే ఈ పుర్రే గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే క్రేనియాలజీ అని పిలుస్తాయి ఏమని పిలుస్తామండి క్రేనియాలజీ అంటారు మరి ఈ స్కల్ అనేది హార్డ్ బోనీ బాక్స్ అనమాట ఇది బోనీ బాక్స్ అంటే ఎముకతో తయారైనటువంటి ఒక డబ్బా ఒక పెట్టె లాంటిది అనమాట అన్నం కదా ఈ పుర్రెలో కపాలంలో ఎముకల సంఖ్య ఎనిమిది ఓకేనా కపాలంలో లేదా పుర్రెలో ఎముకల సంఖ్య ఈ బోన్ బాక్స్ ఇదంతా బాక్స్ అనమాట ఈ బాక్స్ల ఎముకల సంఖ్య ఎనిమిది అనమాట అర్థమైందా ఓవరాల్ ఇవన్నీ తలలోని ఎముకల్లో భాగాలు కదా సో ఇప్పుడు మనం ఏం చెప్దాం హెడ్ గురించి మాట్లాడేసుకుందాం హెడ్లో ఎముకల సంఖ్య ఇరవై తొమ్మిది ఎన్నమ్మా ఇరవై తొమ్మిది ఒక్కొక్కటి మాట్లాడదాం స్కల్ లేదా పుర్రే పుర్రెలో ఎముకలన్నీ ఎనిమిది పురులో ఎముకలు ఎన్నమ్మ ఎనిమిది తర్వాత ముఖంలో ముఖం అంటే ఫేస్ ఫేస్లో ఎముకల సంఖ్య పద్నాలుగు తర్వాత చెవి చెవిలో రెండు చెవులు ఉంటాయి ఒక చెవి ఉంటుంది మనకి ఎన్ని చెవులు ఉంటాయి రెండు చెవులు కదా సో ఒక చెవిలో మూడు ఎముకలు మరొక చెవిలో మూడు ఎముకలు సో ఆరు ఎముకలు అయినాయి తర్వాత నాలుగు కింద హయాయిడ్ బోన్ ఒకటి ఉంటుంది అన్న హయాయిడ్ బోన్ ఒకటి ఉంటుంది అనమాట సో లెక్క పెడదామా పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండు ప్లస్ ఆరు ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై తొమ్మిది అవును ఆరు నోటి ఏడు ఏడు ఎనిమిది పదిహేను నాలుగు పంతొమ్మిది సో ఒకటి తీసుకువద్దాం ఇరవై తొమ్మిది ఒకనమ్మ ఇరవై తొమ్మిది ఎముకలు తల్లలో ఉన్నాయన్నమాట అర్థమైందా మరి మొఖం గురించి అధ్యయనం చేయడానికి ఏమంటాం మనం కాలాలజీ అని పిలుస్తాం ముఖం గురించి అధ్యయనం చేయడం ఫేస్ గురించి అధ్యయనం చేయడం కాలాలజీ అంటారు ముఖం మీద చర్మం ఉంది కాబట్టి చర్మం గురించి అధ్యయనం చేయడాన్ని డెర్మటాలజీ అంటారు మరి తలలో చెవులు ఉన్నాయి కాబట్టి చెవుల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఓటాలజీ అంటారు మరి అదేవిధంగా ముక్కు ఉంది కాబట్టి ముక్కు గురించి అధ్యయనం చేయడం మనం రైనాలజీ అంటారు దంతాలు నోట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే ఒడెంటాలజీ అని పిలుస్తారు మరి తల మీద తల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే ట్రైకాలజీ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి ట్రైకాలజీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి తల్లో ఎముకలు ఉన్నాయి కదా ఎముకల గురించి అధ్యయనం చేయడం ఏమంటారు ఆస్టియాలజీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి తల్లో కూడా మరి మెడభాగంలో జాయింట్లు ఉంటాయి కదా దాన్ని ఏమంటారంటే అంటే అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఆర్ద్రాలజీ ఓకే మరి తల్లో కదల ఇక్కడ ఏమన్నా కదిలే జాయింట్ నీ పుర్రే పడుకునేటప్పుడు ఇలా ఓపెన్ అయ్యి ఓకేనా పడుకునేటప్పుడు ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుందా క్లోజ్ అవ్వట్లేదు పడుకునేటప్పుడు ఏనుగు చెవులు అయినట్టు నీ చెవులు ఇలా కదులుతున్నాయా కదలట్లేదు నీ ముఖ్యం నాటి కదులుతుందా కదలనా కానీ కదలేదేంటి క్రింది దావడ అంటే ఈ భాగం మాత్రం మాత్రమే కదులుతుంది అనమాట అంటే దీన్ని ఏమంటారు లోవర్ జా క్రింది దవడ సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అప్పర్ జా కదలదు టీత్ కదలదు దంతాలు కడితే కదిలితే ఊడి కింద పడతాయి కంటి సాకెట్ అంటే ఐ సాకెట్ ఇక్కడ ఈ మధ్యలో ఈ మధ్యలో ఈ మధ్యలో ఉండేది కదలేదు కదా సో కదిలేదేంది కింది దవడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది లోవర్ జా ఈజ్ ద రైట్ ఆన్సర్ అర్థమైందమ్మా తర్వాత క్వశ్చన్ డిస్కస్ చేద్దాం హౌ మెనీ టైర్స్ ఆఫ్ రిబ్స్ దట్ మేక్ కోన్ షేప్డ్ కేజ్ అంటే ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ అండి ప్రక్కటెముకలు ఎన్ని అని అడుగుతున్నాడు ప్రకటిముఖులు ప్రక్కటముఖులు ఎన్ని అంటే ఇవి సాధారణంగా పన్నెండు జతలు ఎన్నండి పన్నెండు జతలు గుర్తుపెట్టుకోండి ఈ పన్నెండు జతలు వెన్నుపోసులో ఫస్ట్ భాగం మనం ఇదేమంటామంటే ఈ ఫస్ట్ భాగం ఏదైతుందో దీన్ని ఈ భాగం తర్వాత ఈ దీని సర్వైకల్ పార్ట్ అంటారు ఓకేనండి దీని తర్వాత దీని తర్వాత పార్ట్ వచ్చేసరికి మనకి దీన్ని ఏమంటామంటే తొరాసిక్ పార్ట్ అని చెప్పి అంట ఏమంటామండి తొరాసిక్ పార్ట్ సో వెన్నుముకల రెండవ భాగం ఏంటంటే తొరాసిక్ పార్ట్ ఏదండి తొరాసిక్ పార్ట్ లేదా తొరాసిక్ రీజియన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి తొరాసిక్ రీజియన్ ఒకసారి త్వరాసిక్ రీజన్ని మనం రఫ్గా డ్రా చేద్దాం సో ఇలాగా మనకి వెన్నుపోసలు ఉంటాయి అంటే డిస్క్లు అని చెప్పి పిలుస్తూ కదా ఇలా కనబడతా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ థొరాసిక్ పార్ట్ అనుకోండి తొరాసిక్ పార్ట్కి వెన్నుముకకు ఇరువైపులా వెన్నుముకకు ఇరువైపులా అంటే రెండు వైపులు కూడా ఏమవుతుంది అంటేనన్నా ఈ రెండు వైపులు కూడా ఎముకలు స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ జాగ్రత్త వినండి ఎయిట్ నైన్ టెన్ అయ్యాయి కదా తర్వాత చూడండి అమ్మా లెవెన్ ట్వెల్వ్ ఓకే మళ్ళీ ఇటువైపు తీసుకుందా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకేనమ్మా మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళా లెవెంత్ ట్వెల్త్ పేరు కూడా వేయాలి కదా ఓకేనా ఇగోండి లెవెన్త్ తర్వాత ట్వెల్త్ పేరు ఇక్కడ మీరు ఏమైనా గమనించారా ఈ డయాగ్రామ్ మీరు ఏమైనా గమనించారా ఈ డయాగ్రామ్ మనం గమనిస్తే ఈ రెండు జతలు ఇక్కడ రెండు జతలు ఇక్కడ రెండు జతలు సారీ ఇక్కడ ఒకటి జత ఇక్కడో జత అంటే ఇక్కడ రెండు ఎముకలు రెండు ఎముకలు అంటే మనం వాటిలో ఏమన్నా పదకొండవ జత పన్నెండవ జత సో ప్రక్కటి ఎముకలలో ప్రక్కటెముకలలో పదకొండవ జత పన్నెండవ జత అతుక్కొని ఉండడం లేదు అందుకే వీటిలో ఏమన్నామంటే తేలియాడే ఎముకలు అని చెప్పి పిలవడం జరిగింది ఏమని పిలిచామండి తేలియాడే ప్రక్కటెముకలు అన్నాం వీటిని అందుకే ఫ్లోటింగ్ రిబ్స్ అని చెప్పి మనం పిలుస్తున్నాం ఏమని పిలుస్తున్నామండి ఫ్లోటింగ్ రిబ్స్ అని చెప్పి మనం పిలుస్తాం గుర్తుపెట్టుకోండి ఫ్లోటింగ్ రిబ్స్ అంటే మనకి ఎన్ని జాతులు ఉన్నట్టు ఇక్కడ పన్నెండు జాతులు ప్రకటింపులు ఉన్నట్టు అందులో పదకొండవది పన్నెండు తేలుతూ ఉందనమాట సో రైట్ ఆన్సర్ ఏమొద్దండి ట్వెల్వ్ సో ఇక్కడ పదకొండు రాంగు ఏ రాంగు బి రాంగు డి రాంగ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ ట్వెల్వ్ పేర్స్ ఆఫ్ రిబ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ మరి ఈ రిబ్స్ అన్నీ కలిపి ఉండి లోపల ఊపిరితిత్తులు కాపాడితే హార్ట్ని కాపాడుతాయి ఈ భాగాన్ని మనం ఏమంటాం ఊపిరితిత్తులు కాపాడుతున్నటువంటి కేస్తో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటాం అంటే తొరాసిక్ క్యావటి అంటాం లేదా ఉరహ కుహరం అని చెప్పి మనం పిలుస్తాం సో ఇంగ్లీష్ పదమే బాగుంది కదా ఓరహ కుహరం మరి ఈ కేజ్ని ఇంగ్లీష్లో ఏమంటాం రిబ్ కేజ్ అని చెప్పి పిలుస్తాం లేదా దీన్ని ఉరహ పంజరం అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఉరహ పంజరం అని చెప్పి మనం పిలవడం జరుగుతాం అర్థమైందా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సరే ఎన్సిఆర్టీ పుస్తకాలు ఇవేమి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిన పుస్తకాలు కాదు ఇవి అర్థమైందా సో ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆరవ తరగతి ఎన్సిఆర్టీ ఆరో తరగతి ఎన్సిఆర్టీ పుస్తకం నుంచి తీసుకొచ్చినటువంటి అంశాలు ఇవన్నీ ఓకేనా రైట్ మరి తర్వాత ఐదో బిట్కి వెళ్దాం ఐదో బిట్ ఐదో బిట్ డిస్కస్ చేద్దాం విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యానిమల్స్ మూవ్స్ విత్ వన్ లార్జ్ డిస్క్ షేప్డ్ మజిలర్ ఫుట్ సో డిస్క్ షేప్డ్ మజిలర్ ఫుట్తో కదిలే జంతువు ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ సింపుల్ అండి డిస్క్ షేప్డ్ మజిలర్ ఫుట్ మజిల్లా ఉండాలి డిస్క్ షేప్లో ఉన్నటువంటి ఎర్త్వాం అట్లా ఉండదు బొద్దింక్ అట్లా ఉండదు టోటా తాబేలు కాళ్ళే తప్ప డిస్క్ షేప్ ఉండదు సింపుల్ ఆన్సర్ స్నైల్ ఈ స్నైల్ అనేది ఏదైతుందో ఇది మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవి మరి మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవుల గురించి అధ్యయనం చేయడాన్ని మెలకాలజీ అంటారు వీటిల్లో రక్తం అనేది బ్లూ కలర్ అనమాట వీటిల్లో ఎముక అనేది బయటకు కనిపించే కర్పరం అనేది సిఏ సీఓ త్రీతోని తయారవుతూ ఉంటుందన్నమాట మరి బ్లూ కలర్ బ్లడ్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి పిగ్మెంట్ ఏంటంటే హీమో సయనిన్ అని పిలుస్తున్నటువంటి ఒక వర్ణ పదార్థం ఉండడం వల్ల రక్తం అనేది నీలంకరలో కనిపిస్తూ ఉంటుంది అనమాట మరి నీటి యొక్క శుద్ధతను బురద నీటిలో ఎప్పుడూ నత్తలు కనబడవు మంచి నీటిలో కనబడతాయి ఎందుకంటే వాటిలో ఆస్ప్రేడియం అనే పిలుస్తున్నటువంటి ఒక అవయం ఉంటుంది ఆ అవయవం అనేది నీటిలో దిగిన తర్వాత నీటి యొక్క శుద్ధతను తెలుసుకొని ఫ్రెష్ వాటర్ ఇటు నుంచి వస్తుందో అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి నత్తలు అనమాట ఇలాంటి నత్తల మొలస్కా వర్గానికి చెందిన వాటి యొక్క అధ్యయనాన్ని మనం మెలకాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది తర్వాత క్వశ్చన్ తీసుకుందాం ఉచ్ వన్ ఆఫ్ ద ఫాలింగ్ అక్కర్స్ వెన్ విట్ ఇన్ ఆర్మ్ సో ఇక్కడ ఇకండి ఇలా చేతిని చాపేటప్పుడు మనకి ఏమన్నాడండి ఇక్కడ ఏమవుద్ది ఉచ్ వన్ ఆఫ్ ద ఫాలింగ్ అక్కర్స్ ఏం జరిగింది అన్నాడు సో చూడండి ఇక్కడ బోత్ బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ కా బైసెప్స్ ట్రైసెప్స్ కాంట్రాక్ట్ అవుతా కాంట్రాక్ట్ అవ్వడం అంటే దగ్గరగా ఇలా ముడుచుకోవడం అండ్ ముడుచుకోవడం మనం చేతిని ఓపెన్ చేస్తున్నాం సో ఇక్కడ ముడుచుకోవడానికి అవకాశం లేదు బోత్ బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ రిలాక్స్ అవుతాయంట సో బైసెప్స్ ట్రైసెప్స్ రెండు రిలాక్స్ అవుతాయా రాంగ్ బైసెప్స్ అండ్ కా కాంట్రాక్ట్స్ కాంట్రాక్స్ ట్రైసెప్స్ రిలాక్సెస్ రాంగ్ ట్రైసెప్స్ కాంట్రాక్స్ బట్ బైసెప్స్ రిలాక్స్ రిలాక్సెస్ అని చెప్పేసి అన్నాడు సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అయితే దీనికి సంబంధి బైసెప్ అంటే ఏంటి ట్రైసెప్ అంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి సపరేట్గా బైసెప్ ట్రైసెప్స్కి సంబంధించి ఒక క్లాస్ని మీకు చేసి చూపిస్తా సో అక్కడ మీకు క్లియర్గా అవుతుంది ఎందుకంటే బిట్ సిరీస్ కాబట్టి దీనికి ఇక్కడ టైం కిల్ అవుతుంది ఓకేనండి తర్వాత క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ ఉచత ఫాలోయింగ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అంటే ఇది మళ్ళీ ఇంపార్టెంట్ ఓకేనా బంతి గిన్నె కీలు అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కీలు అంటే ఏంటి అనేది మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏదండి కీలు కీలు అంటే ఏంటంటే ఒక ఎముక ఒక ఎముక మరియు మరొక ఎముక అమ్మా జాతక వినండి ఎముక ఎముక ఉంది ఎముక మధ్యలో ఉండే భాగం ఏంటి ఎముక మధ్యలో ఉండే భాగం ఏంటమ్మా ఈ మధ్యలో ఉండే భాగం ఏమని పిలుస్తారు దీన్ని బోన్ మారో అని పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా బోన్ మ్యారో దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం ఓకే ఒక ఎముక ఎముక కలిసే చోటు ఏదైతే ఉందో ఆ చోటుని మనం జాయింట్ అని పిలుస్తాం ఏమైనా పిలుస్తా అమ్మా జాయింట్ ఎముక మధ్యలో ఇలా డార్క్ రెడ్ కలర్లో మనకి ఇలా కనబడతా ఉంటుంది ఎముక మధ్య భాగం అంతా కూడా ఓకే డార్క్ రెడ్ కలర్లో కనబడతా ఉంటుంది అన్నమాట సో ఎముక మధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ డార్క్ రెడ్ కలర్ని ఏమంటారండి ఎముక మజ్జే అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా ఎముక మజ్జే లేదా దీనినే మనము వీ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ బోర్న్ మ్యారో ఏమని పిలుస్తామండి బోన్ మ్యారో ఓకేనా బోన్ మ్యారో ఇప్పుడు ఎముక ఎముక కలిసే చోటు మనం ఏమని పిలిచినామండి ఎముక ఎముక కలిసే చోటును ఒకసారి చూడండి నాన్న క్లియర్గా ఎముక ఎముక కలిసే చోటు ఇదే కదా అవునా ఈ రెడ్ ఎముకలు కలిసే చోటు ఒక ప్రదేశం అనేది కనబడుతుంది ఇలా రెడ్ కలర్తో సో ఎముక ఎముక కలిసే చోటుని మనం ఏమని పిలుస్తామంటే జాయింట్ అని పిలుస్తాం ఏమైనా పిలుస్తామండి ఎముక ఎముక కలిసే చోటు ఉందో ఇదంతా కలిపి మనం జాయింట్ అని పిలుస్తాం ఏమని పిలుస్తాం జాయింట్ దీన్నే కీలు అంటారు ఏమంటారు కీలు ఈ కీళ్ళు రకరకాల కీళ్ళు ఉంటాయి అన్నమాట అదైందా సో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి కీలు మడత బంధు కీలు దాన్నే హింగ్ జాయింట్ అంటారు రెండోది బాల్ అండ్ సాకెట్ జాయింట్ దాన్ని తెలుగులో బంతి గిన్నె కీలు అని చెప్పి అంటారు తర్వాత గ్లైడింగ్ జాయింట్ అని ఉంటుంది దాన్నే జారెడి కీలు అంటారు తర్వాత పివోట్ జాయింట్ అని ఉంటుంది దాన్నే బొంగరపు కీలు అని చెప్పి పిలుస్తారు ఏమైనా పిలుస్తారండి బొంగరపు కీలు ఒక్కొక్కటి మాట్లాడుకుని అర్థం మడత బంధు కీలు అన్నాం మడత బంధు మడత అంటే ఏంటి మడత పెట్టాడమే రవితేజ డైలాగ్ ఉంటుంది కదా మడత ఏ జాయింట్ అయితే ఎక్కడైతే ఇలా మడత పెట్టడానికి వీలుగా ఉండదు కాలుని వెనక్కి మడత పెడదాం కానీ కాలుని ముందుకు మడత పెట్టాం అనుకోండి ఇక్కడ దాకా కాలుని తెచ్చేసుకున్నాం అనుకోండి తెచ్చేసి మనం బయలుదేరిపోవచ్చు హాస్పిటల్కి అర్థమైందా సో కాలుని వెనక్కి మడత ఏ జాయింట్ అయితే ఇలా మడత పెట్టడానికి ఉపయోగపడుతుందో అదే మడత బంధు కీలు సో మోచేయి తీసుకున్నా కదా మోచేయి మోకాలు కూడా తీసుకోవచ్చు ఎందుకు వెనక మడత పెడదాం కాబట్టి మోచాయి అంటే ఏంటి ఎల్బో బాల్ అండ్ సాకెట్ ఈ స్పెషల్ కేసు మన బిట్కి సంబంధించి ఇదే కదా గ్లైడింగ్ అంటే ఏంటి గ్లైడింగ్ గ్లైడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఉన్నా ఇలా అటు ఇటు ఇలా తిరుగుతున్నా ఇలా ఇలా తిరిగేటప్పుడు నా వెనకాల డిస్క్లు ఉంటాయి కదా వెన్నుపోసులు అని చెప్పాను కదమ్మా ఈ వెన్నుపోసులు ఉన్నాయి చూసారా ఈ వెన్నుపోసులు అటు ఇటు అటు ఇటు ఇలా ఒక దాని మీద ఒకటి ఉండి ఒక దాని మీద ఒకటి ఉండేది ఇలా 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 తిరుగుతూ ఉంటాయి అనమాట ఇలా జారుతూ ఉంటాయి చెయ్యి ఉంది చెయ్యి సో పాత సినిమాల్లో హీరోలు మనకి జనరల్గా చూస్తే పాత సినిమా హీరో ఒక చేయితో ఒక చేయి పట్టుకుని ఫైట్లు చేస్తారు పాత సినిమాల్లో సో ఇప్పుడు చూస్తే చెయ్యిని ఇలా తిప్పుతారు ఓకేనా ఇలా చేయి తిప్పుతారు ఇలా చేయి తిప్పేటప్పుడు ఈ లోపల ఎముకలు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి జారుతూ ఉంటాయి ఇది మణికట్టు అంటారు దీన్ని ఏమంటాం దీన్ని మణికట్టు అంటాం మణికట్టు దగ్గర ఇలా జారుతూ ఉంది నెక్స్ట్ వెనుముక వెన్నుముక అనేది ఇలా జారుతూ ఉంది ఒకదాని మీద ఒకటి ఇలా జారుతూ ఉంది అలా జారేది ఏమంటాం మనం జారెడికి ఇల్లు అంటాం సో ఇది ఎక్కడెక్కడ తీసుకోవచ్చు వెన్నుముక దగ్గర ఉంటే మణికట్టు మణికట్టు అంటే ఏంటి రిస్ట్ వెన్నుముక అంటే వెటిబ్రల్ కాలం లేదా బ్యాక్ బోన్ పివోట్ జాయింట్ అంటే ఏంటి పివోట్ బొంగరం ఎలా ఉంటుంది బొంగరపు ఇల్లు అన్నా బొంగరం ఒక బొంగరం తీసుకుంటే ఇలా కనిపిస్తుంది ఈ బొంగరం మీద నేను ఇలా వేశాను ఇప్పుడు మెడ మెడ అనేది ఉందో ఈ మెడ ఫర్ ఎగ్జాంపుల్ మెడ పట్టుకుని ఎవరు మీదకి ఎత్తారు అనుకోండి మెడ ఊడిపోవాలి కదా ఓడట్లేదు ఎందుకు ఓడట్లేదు ఈ మెడకి వెన్నుముక్కి మధ్యలో నా చేయి చూడండి ఎలా పెట్టాను ఇలా ఒకటి ఇలా ఒకటి రెండు కొక్కేలా ఇలా పట్టుకుని ఉంచుతుంది అన్నమాట గట్టిగా ఇలా పట్టుకుని ఉంచి ఒక బొంగరం కిళ్ళలో ఒక లాక్లో ఉండి ఇప్పుడు తల ఇలా తిప్పేటప్పుడు ఇది ఊడిపోకుండా పట్టుకుని ఉంటుంది అనమాట దాన్ని బొంగరపు కిళ్ళు అంటారు అర్థమైందా సో ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడదాం బాలెండ్ సాకెట్ అని చెప్పి మనం అన్నాం బాలెండ్ సాకెట్ అంటే ఏంటో తెలుసా ఇక్కడ జాయింట్ అని చూసారా ఈ జాయింట్ లాగే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భుజం దగ్గర తీసుకుందాం భుజం దగ్గర తీసుకుంటే భుజం ఎముక ఇగోండి ఇలా భుజం స్టార్ట్ అవుద్దనమాట దీని లోపల బాల్ లాంటి ఎముక ఇలా ఇలా బాల్ ఈ లోపల ఈ లోపల ఈ రెండు కలిసాయి కదా ఈ రెండు కలిసి చూడడానికి ఎలా ఉంది ఒకటి గిన్నెలా ఉంది ఒకటి బాల్లా ఉంది అందుకే దీన్ని ఏమన్నారు బాల్ అండ్ సాకెట్ జాయింట్ అన్నారు ఏమన్నారండి బాల్ అండ్ సాకెట్ బంతి గిన్నె కీళ్ళు అని చెప్పేసి అన్నారు ఏమన్నారండి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఓకేనమ్మా గుర్తుపెట్టుకోండి సో దీన్నే బంతి గిన్నె కీలు అన్నారు ఇక్కడ ఎక్కడ ఉంది ఇది ఎల్బో మోచైలు ఉందా నీ కాళ్ళలో ఉందా హిప్ హిప్ భాగంలో ఉందా హిప్ భాగంలో ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ కూడా నీ కాళ్ళని ఇలా పైకి ఎత్తేటప్పుడు ఇక్కడ ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ కనిపిస్తా వెనకాల సో మనకి ఇక్కడ ఏం కనబడుతుందండి షోల్డర్ దగ్గర హిప్ జాయింట్ సో బి అండ్ డి ఎక్కడ ఉంది ఆప్షన్ డి బి అండ్ ఎక్కడ ఉందో అక్కడ ఆన్సర్ అవద్ది అనమాట అది ఓకేనమ్మా తర్వాత క్వశ్చన్ ఎయిత్ కోచ్ విచ్ నా ద ఫాలోయింగ్ ఈజ్ డజంట్ హ్యావ్ హింగ్ జాయింట్ హింగ్ జాయింట్ అని మీకు చెప్పాను మడత బందు కీళ్ళు మడత బందు కీళ్ళు ఓకేనా సో చూడండి షోల్డర్ షోల్డర్ అంటే భుజం భుజం దగ్గర మడత బంద్ కీళ్ళు ఉంది భుజం నుంచి కంటిన్యూషన్ ఏదైతుందో ఇక్కడ మనకి ఇక్కడ మనకి మడత పడతా ఉంది సో షోల్డర్ అవుద్ది లాస్ట్ ఆప్షన్ రాంగ్ ఏమన్నాడు మడత బంధు కీళ్ళు కలిగి ఉండదు అన్నాడు నీ కాళ్ళ దగ్గర కూడా కనబడతా ఉంటుంది ఎల్లుబోదారు ఉంటుంది జా దవడ మరదబంద్ ఏమైనా ఉందా దవడ ఏమైనా మరద బంద్ ఉందా అనుకోండి దవడ లోపల మడత పెట్టుకుంటే మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఈ మడతను తీసి ముందు పెట్టుకోవచ్చు లేదా మిగతానే మడత పెట్టి లోపల గొంతులు పెట్టేసుకోవచ్చు అనమాట సో లేనిది అన్నాడు కదా అందుకే జాబ్ అని అనేది రైట్ ఆన్సర్ అవుద్ది అనమాట అర్థమైందా తర్వాత తొమ్మిదవది తొమ్మిదో క్వశ్చన్ ద జాయింట్ ఇన్ క్రేనియం ఇది కూడా మీకు చెప్పాను క్రేనియం అంటే ఏంటి క్రేనియం క్రేనియం అంటే అది పుర్రే ఇక్కడ ఉండే జాయింట్ ఏంటి అన్నాడు సింపుల్గా ఆలోచించు లాజిక్ బాల్ అండ్ సాకెట్ అవ్వదు ఓకేనమ్మ బాల్ అండ్ సాకెట్ అవ్వదు హింగ్ జాయింట్ అవ్వదు గ్లైడింగ్ జారడానికి అవ్వదు ఒకవేళ మెడ దగ్గర జారడికిల్లు ఉంటే మెడ ఒకే ఒకటి సినిమాలో హీరో హీరోయిన్ తల అనేది కదులుతూ ఉంటుంది ఇలా ఇట్ వస్తుంది తల మళ్ళీ తల ఇలా ఇట్ వెళ్తుంది అనమాట సో ఇలా ఇలా వెళ్తుంది అనమాట సో ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట కాబట్టి దట్ ఈజ్ ఫిక్స్డ్ జాయింట్ ఏంటండి ఫిక్స్డ్ జాయింట్ ఈజ్ అ రైట్ ఆన్సర్ మరి లాస్ట్ క్వశ్చన్ చూద్దాం బోత్ క్లావికల్ అండ్ స్కాప్లా అసలు క్లావికల్ స్కాప్లా అంటే ఏంటి అవునా క్లావికల్ మరి స్కాప్ లాంటి భుజం దగ్గర మన చేతిని ఇలా పెట్టేప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో బోన్ కనపడతాం అవునా ఇలా రెండు వైపులు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇలా బోన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ఇలా బోన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఇలా కనిపించే బోన్ ఇది ఇక్కడ ఈ బోన్ అనమాట ఇలా ఇలా కనిపిస్తూ ఉంటుంది అవునా సో దీన్ని ఏమంటాం మనం కాలర్ బోన్ అంటాం కాలర్ బోన్ మనకేమన్నాడు క్లావికల్ అండ్ స్కాప్ ఇలా కాలర్ బోన్కి ఇంకో పేరేంటి క్లావికల్ అని చెప్పి పిలుస్తాం సో దీన్ని ఏమని పిలుస్తాం స్కాప్యులా స్కార్పి్యూల్ ఈ రెండు కలిగింది ఎక్కడ ఉన్నాయి భుజం దగ్గర ఉన్నాయి కాబట్టి షోల్డర్ బోన్ ఏంటంటే షోల్డర్ బోన్ చెస్ట్ బోన్ అవ్వదు హ్యాండ్ బోన్ అవ్వదు బ్యాక్ బోన్ అవ్వదు సో రైట్ ఆన్సర్ ఏంటి ఏ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి బిట్స్ అన్నీ కూడా ఓకేనమ్మా రైట్ ఇంకా ఎవరైనా కానీ ఎన్సీఆర్టీ సిరీస్ మీకు రైల్వే ఎగ్జామ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సైన్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా తీసుకొని నాకు వాట్సాప్లో మీరు వాట్సాప్లో పెడితే ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ ఇస్తాను చూడండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ ఉందండి మీరు రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బి కానీ లేదా ఆర్ఆర్సి కానీ లేదా ఎన్టీపీసీ కానీ ఈ మూడు బోర్డులు నిర్వహిస్తున్నటువంటి పరీక్ష ఎలాంటి పరీక్ష అయినా కానీ మీకు ఎక్కడ బయాలజీకి వచ్చిన కర్మడినా అది నాకు వాట్సాప్లో పెట్టండి అది ఏ క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకంలో నుంచి వచ్చింది మరి అది ఏ లెసన్లో నుంచి వచ్చిందో మీకు క్లియర్గా నేను పిక్చర్ తీసి పెడతా ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే కంప్లీట్గా రైల్వేకి ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవాలి ఎన్సిఆర్టీ పుస్తకాలే మనకు జీవనాడి ఎన్సిఆర్టీ పుస్తకాలు చదివితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందమ్మా సో మార్కెట్లో దొరికి ఏవో పుస్తకాలు కొంటారు మార్కెట్లో దొరికేవి ఇన్స్టిట్యూట్లు ఇచ్చేటవి మీకు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు చాలామంది చెప్పారు మీకు సైన్స్లో జనరల్ సైన్స్లో మీకు పూర్తిగా నలభైకి నలభై మార్కులకి తగ్గట్టుగా నలభై మార్కుల సిలబస్ మీకు చెబుతా అంటే మీరు కోచింగ్ హ్యాపీగా తీసుకోవచ్చు నలభై మార్కులు నలభై మార్కులు సైన్స్ మీకు న్యాయం జరగాలి అంటే వస్తాయని అనడం లేదు నేను ఇన్స్టిట్యూట్లో నలభై మార్కులు తగ్గట్టు పూర్తి సిలబస్ రావాలి మీకు అర్థమైందా సో మనకి ఎన్సిఆర్టీ క్లాసెస్ ఒకవేళ బయాలజీ క్లాసెస్ ఎవరికైనా కానీ ఎన్సిఆర్టీ క్లాసెస్ కావాలి అంటే నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నామండి ఇందులో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ ఉంటాయి మరి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ప్రింట్ తీసుకోవడం జరగదు మొబైల్లోనే చదువుకోవాలి పీడిఎఫ్ ఉంది మరి ఎన్సీఆర్టీ బిట్ బ్యాంక్ కూడా ఉందండి ఎన్సిఆర్టీ బిట్ బ్యాంక్ కూడా ఉంది అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించి మనకి ఈ సిలబస్ని ఆధారం చేసుకున్న పన్నెండు వందల పదమూడు టెస్టులు కూడా ముందర అతి త్వరలోనే అద్భుతమైనటువంటి బయాలజీ మెటీరియల్ ఆల్రెడీ వంద రూపాయలతో ఎవరు తీసుకున్నారో వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటుంది అండ్ ఎవరైతే తీసుకోలేదో దాదాపుగా బయాలజీ ఐదు వందల పేజెస్ బయాలజీ మెటీరియల్ ఎందుకంటే దాదాపు పదమూడు మార్కులు వెయిటేజ్ అయి ఉంటుంది కాబట్టి ఐదు వందల పేజీల దాకా మీకు బయాలజీ అనేది అద్భుతమైనటువంటి మెటీరియల్ విత్ నీట్ డయాగ్రామ్స్ కలర్ ప్రింట్ అండ్ మల్టీ కలర్ పీడిఎఫ్ అనమాట సో అది కూడా మీకు రెడీ అవబోతుంది ఇన్ టెన్ టు ట్వంటీ డేస్ రెడీ అవుతుంది సో ఇంకా బయాలజీ తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక నైంటీ నైన్ రూపీస్తో తీసుకోండి ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను రైట్ అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మందికి షేర్ చేయండి ఎక్కువ మంది ఉపయోగపడతా ఉంటుంది ఓకేనండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్